ప్రైజ్ ద లార్డ్. దేవుని అతి శ్రేష్టమైన నామమునకు స్తుతి కలుగును గాక. కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారికి, జ్ఞానమయ్యన్న యేసుకు, పరిశుద్ధాత్మ దేవునికి స్తుతియు స్తోత్రములు కలుగును గాక. ఆమేన్, ఆమేన్. ఇదను ప్రభు మనతో మాట్లాడుచున్న మాటలు సామెత గ్రంథము 3:21-24 వరకు నేను చదువుతూ ఉన్నాను. నా కుమారుడా, లెస్సయైన జ్ఞానమును వివేచనను భద్రం చేసుకునుము, వాటిని నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోనీయకుము. అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉండును. అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు, నీ పాదము ఎప్పుడును తొట్టిల్లదు, పండుకొనినప్పుడు నీవు భయపడవు, నీవు పరుండి సుఖంగా నిద్రించదవు. సొలొమోన్ మహారాజు యొక్క తల్లి తన కుమారుడు ఏ ఏ విషయాలలో జ్ఞానం కలిగి ఉండాలో అనే విషయాలు ఆమె తెలియచేస్తూ ఉన్నారు. వాటి ఎలాగా వాటిని భద్రం చేసుకోవాలో, అవి భద్రం చేసుకున్నప్పుడు అవి తనకి ఏ విధమైన ఉపకారంగా లేదంటే అలంకారంగా జీవంగా ఉంటాయో చెబుతూ, అవి సురక్షితమైన మార్గాల్లో నడిపిస్తావని, అంతేకాకుండా ఒకవేళ ఎప్పుడైనా నిద్ర పట్టని రోజులు ఏమైనా ఉంటే, ఎప్పుడైతే మనం జ్ఞానాన్ని సంపాదించుకుంటామో అప్పుడు హాయిగా సుఖంగా నిద్రపోతామంటే, నిద్ర మంచి నిద్ర కావాలి అంటే నీకు ఏది అవసరమో అనే విషయాలు తల్లి తన కుమారునికి తెలియచేస్తుంది. కుమారుడా, లెస్సయైన జ్ఞానమును వివేచనను భద్రం చేసుకో. జ్ఞానము వివేచనను భద్రం చేసుకో. వాటిని ఎప్పుడు కూడా అవి హృదయంలో భద్రం చేసుకోవాలి. అవి ఎప్పుడు నీ కళ్ళ ముందే ఉంచుకుంటూ ఉండాలి. జ్ఞానాన్ని ఎప్పుడు కూడా మరచిపోవద్దు. అవి నీ కళ్ళ ముందే కనిపించాలి. అవి ఆ జ్ఞానం ఏం చేస్తుంది అంటే నిన్ను బ్రతికిస్తుంది, నీకు జీవాన్ని ఇస్తూ ఉంటుంది. అంతేకాదు, ఒక చక్కని అలంకారంగా నీకు ఉంటుంది. మనము అప్పుడప్పుడు ఫంక్షన్స్కి బయటకు వెళ్ళేటప్పుడు మంచి అలంకారం మనం ధరిస్తూ ఉంటాం. లెస్సయైన జ్ఞానము వివేచన నీకు ఎంతో చక్కని అలంకారాన్ని ఇస్తాయి. నువ్వు ఏ మార్గం గుండా సురక్షితంగా వెళ్ళగలవో, ఏ మార్గము నీకు సురక్షితము క్షేమకరమైనదో, ఆ మార్గంలో నిన్ను ఆ జ్ఞానము నిన్ను నడిపిస్తుంది. నువ్వేమాత్రం కూడా తొట్టిల్లిపోవు. అంతేకాకుండా నువ్వు పడుకున్నప్పుడు నీకు ఏ విధమైన భయాలు ఉండవు, ఎందుకంటే నువ్వు సుఖంగా నిద్రపోతావు. దానికి కారణం జ్ఞానమును వివేచనను భద్రం చేసుకున్నావు కాబట్టి. అవి నీకు అలంకారంగా ఉంటున్నాయి, అవి నీకు జీవాన్ని ఇస్తున్నాయి, అవి మంచి మార్గంలో నిన్ను సురక్షితంగా క్షేమంగా నిన్ను నడిపిస్తాయి, నీకు మంచి సుఖమైన నిద్రను కూడా ఇస్తాయి అని చెప్పి ఆ తల్లి తన కుమారునికి తెలియచేస్తూ ఉంది. ఈరోజు దేవుని బిడ్డలంగా మనతో కూడా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, మీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. మీరు జ్ఞానాన్ని జాగ్రత్తగా భద్రం చేసుకోండి. యవన బిడ్డలు, జ్ఞానాన్ని భద్రం చేసుకోండి. జ్ఞానం అనేది యవన బిడ్డలు ఒక్కరికి మాత్రమే కాదు, ప్రతి వయసు వారికి కూడా జ్ఞానము చాలా అవసరమే ఉన్నది. అందుచేత జ్ఞానాన్ని మనం భద్రంగా కాపాడుకోవాలి. అది ఎప్పుడు కూడా మన కళ్ళ ఎదుటే ఉన్నట్టుగా ఉంచుకోవాలి. తర్వాత అవి మనకి జీవాన్ని ఇస్తుంది. మంచి డైమండ్ నెక్లెస్ లాంటి ఒక మంచి లుక్కు మనం ఆ జ్ఞానాన్ని ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో, ఒక డైమండ్ నెక్లెస్ పెట్టుకున్నప్పుడు ఎంత విలువగా అందరూ చూస్తూ ఉంటారో, అది బాహ్యంగా కనబడకపోయినప్పటికీ అది నీ మెడకు ఒక అలంకారంగానే ఉంటూ ఉంది. ఆ జ్ఞానమే నేను క్షేమకరమైన స్థలాలకు, క్షేమకరమైన ప్రయాణాలు నీకు అనుగ్రహిస్తూ ఉంటుంది, మంచి నిద్రను కూడా అనుగ్రహిస్తుంది. సంచేత జ్ఞానాన్ని సంపాదించుకుంటే
మనకి మనకు లైఫ్ ఉంటుంది, మనకు ఒక మంచి అలంకారాలు ఉంటుంది, మనకి మంచి నిద్ర ఇస్తుంది, మనకి మన ప్రయాణాలన్నిటిలో కూడా క్షేమకరమైన ప్రయాణాలను మనము కలిగి ఉండగలం. సో అట్టి విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మును ఆ లెస్సైన జ్ఞానమును వివేచనను సంపాదించుకున్నట్లుగా దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. మరి ఎంతమంది అయితే హ్యాపీ బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ చేసుకుంటున్నారో వాళ్ళకు కూడా అటువంటి జ్ఞానముతో వారు నింపబడి ప్రభువునందు వారు సంతోషించుదురుగాక, ప్రభువునందు సురక్షితంగా క్షేమంగా వారు ఉందిరుగాక. థ్యాంక్ యూ డాడీ. మా ప్రార్థనలు నాయనా, మేము ధ్యానం చేసిన విషయాలన్నీ కూడా మీరు విన్నారు, దేవానికి స్తోత్రాలు. నేను ప్రతి ఒక్కరికి జ్ఞానము వివేచన అవసరమే ఉన్నది. నేను ఆ జ్ఞానాన్ని వివేచన మేము ఎలా సంపాదించుకోవాలి, ఎలా భద్రం చేసుకోవాలి, ఏ విధంగా కాపాడుకోవాలి అనే విషయాలన్నిటినీ కూడా మీరు మీ గ్రంథం ముందు వ్రాసి ఉంచినందుకు మీకు వందనాలు. ఆ జ్ఞానమే మాకు ఒక మంచి అలంకారంగా మా స్థితిని ఎంతో ఉన్నతమైన స్థాయిగా చూపిస్తూ ఉంటుందయ్యా. నా తండ్రి, మేము దేనికి మేము భయపడకుండాట్లు నీ కృప దయచేయండి, మంచి నిద్రను మాకు అనుగ్రహించండి. నాయన, ఈ బిడ్డలైన ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. క్షేమమును భద్రతయు, ముఖ్యంగా జ్ఞానమును వివేచనను కలిగి ఉండే గొప్ప ఆధిక్యత ఇదిగో నాయన ఈ కుటుంబానికి మీరు అనుగ్రహించినందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ యేసు శ్రేష్టమైన నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బి విత్ యూ. మీ ప్రియ సహోదరి షారోన్ సువార్త రాజు. షలోమ్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇతరులకు ఆశ్రదకరంగా ఉండండి. ఆమేన్.